క్రీడాకారుల నేస్తం మోడీ భారత ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెట్లు క్రీడా ప్రముఖులకు ప్రదాతగా నిలుస్తున్నారు ప్రపంచ అథ్లెటిక్స్ ఆసియా క్రీడలు టోక్యో ఒలింపిక్స్ బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ చెస్ ఒలింపియాడ్ ఇలా పోటీలు ఏవైనా భారత క్రీడాకారులు పోటీలలో పాల్గొనడానికి ముందు పాల్గొని విజేతలుగా తిరిగి వచ్చిన తర్వాత వారిని కలుసుకుంటూ భుజం తడుతూ మనోధైర్యం నింపుతూ ప్రేరణ కలిగించడంలో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాతే ఎవరైనా ఒకవేళ ఎవరైనా క్రీడాకారులకు ఓటమి ఎదురై తీవ్ర నిరాశలో కూరుకుపోయినా అలాంటి వారికి నేనున్నానంటూ ట్విట్టర్ సందేశాలతో ఊరటను కలిగిస్తున్నారు ప్రధాని మోడీని కలుసుకుని తాము సాధించిన పథకాలు ఘనతను చాటుకోవడానికి క్రీడాకారులు సైతం ఉత్సాహపడుతూ ఉంటారు టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా తాను విసిరే బల్లాన్నే అంటే జావలిన్నే ప్రధానికి కానుకగా ఇచ్చారు కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ విన్నర్ నిఖత్ జరీన్ సైతం ప్రధానిని కలిశారు ప్రధానితో సెల్ఫీ దిగారు తాను ఉపయోగించే బాక్సింగ్ గ్లోవ్స్లో ఒక జతను ఆమె ప్రధానికి బహుకరించారు ఇటీవల బర్మింగ్హామ్లో ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ పథకాల పట్టికలో భారత్ను నాలుగవ స్థానంలో నిలిపిన అథ్లెట్ల బృందానికి అరుదైన ఆతిథ్యం లభించింది ప్రధాని నరేంద్ర మోడీ సదరు అథ్లెట్లను తమ నివాసానికి ఆహ్వానించారు దేశానికి గర్వకారణంగా నిలిచిన వారిని అభినందించారు అథ్లెట్లను ప్రధాని స్వయంగా సత్కరించడం భారత క్రీడా ప్రపంచానికి ఒక అపురూపమైన ఘట్టం అవకాశం దొరికిన ప్రతిసారి క్రీడా ప్రముఖులకు తగిన అవకాశాలను ప్రధాని కలిగిస్తున్నారు భారత క్రీడా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు పేరొందిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పార్లమెంట్లోకి ప్రవేశించటం గతంలో మేరీ కోమ్ ఇటీవల కేరళకు చెందిన పరుగుల రాణి పిటి ఉషను రాజ్యసభకు నామినేట్ చేయడం క్రీడా ప్రముఖులకు ప్రాధాన్యత కల్పించడంలో మోదీ ప్రభుత్వ సానుకూల వైఖరికి అద్దం పడుతుంది భారత్కు చెందిన నాటి నేటి క్రీడాకారులతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని ప్రధాని కొనసాగిస్తున్నారు క్రీడాకారులకు నేస్తంగా అనూహ్యమైన గుర్తింపును మోదీ పొందారు